నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ సేతుపతి గారి కోర్ట్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో దాని గురించి మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం. యాక్చువల్గా ఏమైందంటే, లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటకు వస్తుంటే ఒక అభిమాని ఆయన మీద దాడి చేశారని, ఒక టైపు వార్తలు లేదు అభిమాని పైన ఈయన దాడి చేశాడని ఆయన తరఫున వాదించే లాయర్, ఇలా ఈ కేసు అనేది కొట్టుకెళ్ళింది. ఏదేమైనప్పటికీ నన్ను బూతులు తిట్టాడు ఒక సెలబ్రిటీ, నన్ను మీద దాడి చేశారు, వాళ్ళ మనుషులు పెట్టి ఏదో చేశాడు, కొట్టించాడు, తిట్టించాడు అని చెప్పేసి ఈ అబ్బాయి పెట్టాడు. అక్కడ కేసు అలా వచ్చింది సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ వీళ్ళ తరఫున వీళ్ళ తరఫున న్యాయవాది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమన్నారు అంటే, అక్కడ వచ్చింది బెంచ్ మీదకి వచ్చింది ఏంటంటే, మా క్లయింట్ మా స్టార్ మీద ఆ ఒక అభిమానిలాగా చెప్పుకునే ఒక వ్యక్తి వచ్చి ఒక దాడి చేశాడు ఎయిర్పోర్ట్లో, అందుకు ఈయన ఆయన ఏదో అన్నారు అన్నట్టుగా వీళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఓవరాల్గా ఏం జరిగిందనేది సీసీటీవీ కెమెరాలకు తెలిసినప్పటికీ వాయిస్లు రావు కదా సీసీటీవీలో, ఎవరు ఎన్నైనా చెప్పొచ్చు. సీ వీళ్ళు ఏం చేస్తారంటే, అభిమానాన్ని ఒక స్టార్ హీరో కనబడ్డాడు, ఎంత అత్యుత్సాహం ఆగదు, ఆయనతో సెల్ఫీ దిగాలనో లేకపోతే ఆయన తాకాలనో ఏదో మాట్లాడాలనో వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఆయన చుట్టుపక్కల నలుగురు బాడీ గార్డులు ఉంటారు, వాళ్ళ డ్యూటీ ఏంటి, ఈయన ఎందుకు జీతం ఇస్తున్నాడు చెప్పండి, ఎవరు దగ్గర రాకుండా చూసుకోండినేగా వాళ్ళని పెట్టుకునేది అంతే. అఫ్ కోర్స్ ఈయనకు తెలిసినా తెలియకపోయినా, ఈయన ఏ పనిలో ఉన్నా ఫోన్లో ఉన్నా ఏం చేసినా సరే, ఎవరైనా చుట్టుపక్కల సార్ 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 అని ఇలా వచ్చినప్పుడు, లేదు 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 దూరం జరగండి దూరం జరగండి అని వీళ్ళు తోస్తారు. వాళ్ళ డ్యూటీ అదే, వాళ్ళు అందుకే జీతాలు ఇచ్చేది. వాళ్ళకి కొంతమందికి భాష కూడా రాదు, అంటే తెలుగు రాను తమిళ్ రాకుండా ఈ హిందీ మాట్లాడే వాళ్ళే ఉంటారు కొంతమంది, ఏమో అంటే వాళ్ళకి వాళ్ళ డ్యూటీ ఏది చెప్తే చేస్తారు అంతే. వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు. ఈ విధంగా వాళ్ళు నెట్టేసేసరికి ఏమైంది, ఆయనకి ఈయన ఈ అభిమానికి సో కాల్డ్ వీరాభిమానికి ఒళ్ళు మండింది. ఒళ్ళు మండి ఈయన ఏం చేసుకున్నాడు, ఇట్లా అంటావా నన్ను ఇట్లా తోస్తారా ఉండు, నీ సంగతి చెప్తా నువ్వు పెద్ద సెలబ్రిటీ అని చెప్పి దూరం నుంచి ఇలా ఇలా వచ్చి వీపు మీద అలా తగిలించేసి వెళ్ళాడు. ఈయనకి సడన్గా షాక్, ఎవరో వచ్చి ఇలా మీదబడి కొట్టేసరికి ఏంటో అర్థం కాల. చూసి సడన్ ఎవరైనా ఏ మనిషి అయినా సరేనండి, అనుకోకుండా ఎవరన్నా వచ్చి ఒక పీకి హీ అని నవ్వితే ఏం చేస్తారు, ఒక రెండు మాటలు అనరా, అవి బూతులే కావచ్చు, ఒక్కోసారి బూతులు కూడా వస్తాయి. ఎంత నికార్స్ అయిన మనిషి అయినా సరే సీరియస్లీ అది మనిషి సైకాలజీ అంతే. వై నాట్ ఏ సెలబ్రిటీ, ఆయనకు కూడా ఒక మనిషి వచ్చి ఇబ్బంది పెట్టేసరికి అలా అయింది. ఇంకొకటి, ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఒక అభిమాని వెనక నుంచి వచ్చి వీపుని ఇట్లా తోసి ఏదో చేశాడు, ఆయన కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు, అదొక సిట్యువేషన్. నెక్స్ట్ బాలకృష్ణ గారు మొన్న రీసెంట్గా ఆ ఒంగోలు ఫంక్షన్ దగ్గర వస్తుంటే ఒక అబ్బాయిని శాల్వ కప్పడానికి ట్రై చేశాడు, అంటే చుట్టుపక్కల ఆయన దగ్గర మనుషులు ఉన్నప్పుడు శాల్వ ఎటు నుంచి కప్పాలో ఆయనకు అర్థం కాలే, కానీ శాల్వ కప్పాలి, మరి కొన్నాడు కదా ఆయన పట్టు శాల్వ తెచ్చాడు, ఆయన అభిమానం చూపించి కూడా ఆయన మీద కప్పాలి, ఆయనకు సందర్భం కుదిరి జావట్లా ఏదో రకంగా మొత్తం దూసుకెళ్ళిపోయి కప్పే ప్రయత్నం చేశాడు. ఆ టైంలో బాలయ్య గారు ఆయన గాగ్స్ని ఇక్కడ పెట్టుకున్నాడు తలపైన, అది తట్టుకొని జారి కింద పడింది. కింద పడిన గాగ్స్ని అంటే మట్టిలో పడిందో లేకపోతే ఎవరైనా కాలేశారో ఏంటో, ఆయన మళ్ళీ వంగి తీసుకోలేరు యాజ్ ఎ సెలబ్రిటీ. నెక్స్ట్ ఆ గాగ్స్ ఆయన ఎందుకు పెట్టుకొచ్చాడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అది పడి సడన్గా పడి ఏదో అయ్యేసరికి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఆయన అసహనం వ్యక్తం చేశారు. కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే, అభిమాని శాల్వా కప్పినా సరే ఈయన దురుసుగా ప్రవర్తించాడు అని అంటారు అంతే. ఇవి కొన్ని కొన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సరే బాలయ్య సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ రోజు ఏం జరిగిందంటే, వీరసింహారెడ్డి సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్. అందులో కళ్ళజోడుకు ఒక మేనరిజం ఉంది, ఇట్లా వేసి ఆ జేబులో వేసుకోవడం అనేది. సో ఆ మేనరిజాన్ని ఆ స్టేజ్ మీద చూపించడానికో ఏమో పాపం ఆయన గెటప్లో రావడం జరిగింది. ఆయన చూపించుకుందాం అనుకున్నారు, కళ్ళజోడిని ఇక్కడో ఎక్కడో పెట్టుకోక నెత్తి మీద పెట్టుకున్నాడు. సరే ఏదో పెట్టుకున్నారే అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ శాల్వ కార్యక్రమం ఉంటుంది, ఆయన నా మీద పడి కప్పుతారని బాలయ్య గారు అనుకుంటారా, ఇలా జరుగుద్దని అనుకుంటారా, అనుకోరు. ఆ స్టేజ్ మీద అభిమానులకి ఇప్పుడు ఈయన తొడగొట్టినా ఏం చేసినా ఇక్కడ డైలాగ్ చెప్పినా ఏమన్నా విజిల్ చేసినా ఏం చేసినా సరే అభిమానులకు ఒక కేర్ ఇంత ఉత్సాహం అనేది ఉంటుంది. ఈయన అలా ప్లాన్ చేసుకొని ఉండొచ్చు మేబీ, ఆ మేనరిజం ఇలా తిప్పి అలా చేసి ఆ రివీల్ చేసేసరికి దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చేమో. అలా ట్రై చేసి ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు వచ్చి ఆ కళ్ళజోడిని కింద పడేసి తొక్కేసరికి ఆయనకు ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది కదా సహనం అనేది. ఎంతవరకు ఆయన అప్పటికీ ఆయన ఏమనలా, నేను చూసుకోవా అదా ఇదని అన్ని కొంచెం సీరియస్ అయ్యాడే తప్ప ఎక్కువగా పెద్దగా ఏమనలా. కానీ రాసేవాళ్ళు అలా రాశారు, దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సిట్యువేషన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం
విజయ్ సేతుపతి గారి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్లో ఏమైంది అంటే, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ మన ఫ్లైట్ దిగ్గానే ఆ బస్ కోసం కాసేపు వెయిట్ చేస్తాం, పోనీ అదృష్టం బాగుండి రెడీగానే ఉంటాయి చాలాసార్లు, ఇటు దిగ్గానే అటు వెళ్తాం, అంటే ఒక ట్రిప్ అది దింపి వచ్చేసరికన్నా వెయిట్ చేస్తాం కదా. ఆ క్షమంలో కూడా, ఆ టైంలో కూడా ఈ అభిమానులు ఇప్పుడు ఫ్లైట్లో అటు ఇటు తిరగలేరు, వాళ్ళు రానివ్వరు, ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చోవాలి, బెల్ట్ తీసి అటు ఇటు ఎట పడతారు, ఇక బాత్రూమ్కి వెళ్తే వెళ్తారు తప్ప మిగతా డ్యాన్సులు చేయలేరు. సో వెయిట్ చేశాడు, వెయిట్ చేశాడు, దిగిన వెంటనే ఆయన్ని ఏదోలాగా పలకరించాలి అనుకున్నాడు. అయిపోయింది ఆ బస్సు కూడా, ఈ మేబీ ఏమో ఈయన వెనకంచి దిగినా ఆయన ముందు నుంచి దిగినా సరే ఒక్కోసారి రెండు బస్సులు అకామిడేట్ చేయాల్సి వస్తుంది, వీళ్ళకి వాళ్ళకి ట్రిప్కి సంబంధం లేకుండా ఉంటుంది. సరే అది జరిగి ఉండొచ్చు. అలా అయిన తర్వాత పోనీ ఒకే బస్సులో ఉన్నప్పటికీ ఆయన ముందో ఈయన వెనకో ఏదో రకంగా ఉంది. ఎయిర్పోర్ట్ బస్సులు కూడా విశాలంగానే ఉంటాయి, మనిషి వెళ్ళొచ్చు కూడా. దిగారు, దిగి వస్తున్నారు, ఎటు చూసినా ఈయన చుట్టా బలగం ఉంది, ఎటు వెళ్ళలేకపోతున్నారు. అడిగారు, ఏ లేదు లేదు కుదరదు అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తారు. వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళని అందుకే పెట్టుకునేది, జీతాలు ఇచ్చేది, ఇది అర్థం చేసుకునే అంత ఇది వాళ్ళకు ఉండదు, వాళ్ళు కఠినంగానే ఉంటారు. ఆ కఠినత్వాన్ని నేను ఇంతసేపు ఎదురు చూసి ఈయనతో ఏదో రకంగా ప్లాన్ వేసుకుంటే నా ప్లాన్ని పాడు చేస్తావు. ఇక ఆయన వెళ్ళిపోతున్నాడు, అటు వెళ్ళిపోతే ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే, ఇంకా డైరెక్ట్ ఇంకేం ఉండదు. సో వీడికి ఆ టైం సెట్ అవ్వక ఏదో రకంగా వచ్చొచ్చు మీద పడి ఇట్లా తోయడమో ఏదో చేయడమో చేసాడు. దానికి సడన్గా ఇదే జరిగేసరికి ఆయన అసహనం వ్యక్తం చేశాడు, అంతే జరిగింది. దీన్ని కోర్టు దాకా లాగి ఫలానా స్టార్ సెలబ్రిటీ నా మీద ఇలా దాడి చేశాడు అని ఈయన చెప్పడం, లేదు ఇలా జరిగింది అది ఇలా జరిగిందని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవడం బెంచ్ మీదకి వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు మీదకి బెంచ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ దగ్గర రెండు కేసులు ఉన్నాయి, ఆయన దాడి చేశారని ఈయన, లేదు ఈయన దాడి చేశాడా ఆయన, ఇద్దరికీ చురకలు అంటించింది. సెలబ్రిటీలు అయినటువంటి మాత్రాన మీరు అలా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది కలిగించడం చాలా తప్పు అని ఒక అభిమానికి చెప్పారు. అలాగే విజయ్ సేతుపతి గారికి కూడా, మీరు కూడా సెలబ్రిటీ హోదాలో ఉండి సమగ్రత సమతుల్యత అనేది పాటించకుండా నోటి దురుసుతో వాళ్ళని అభిమానుల్ని ఒక మాట అనడం కూడా చాలా తప్పు. ఏదేమైనప్పటికీ దీన్ని నెక్స్ట్ నేను మేలో వాయిదా వేస్తున్నాను, మేలో బెంచ్ మీదకి మళ్ళీ ఇది వచ్చినప్పుడు నేను తీర్పిస్తానని వాళ్ళు అనుకున్నారు. అండ్ ఇంకా సుప్రీంకోర్టు ఎలా భావించిందంటే, వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఈ ఇష్యూని సాల్వ్ చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. జరిగే పనైనా విజయ్ సేతుపతి గారికి అసలు యాక్చువల్గా వాడి కోరిక ఎలా తీరిందో, ఆయన పేరు కూడా మహాగాంధీ, ఎలా తీరిందంటే ఈయనతో సెల్ఫీయే తీసుకోవాలనుకున్నాడు. చివరికి కోర్టు మెట్లాగి ఆయన కనీసం 10 సార్లు ఈయన్ని కలుసుకొని చూసుకొని దగ్గరుండి మాట్లాడే అంత వీలు కల్పించుకున్నాడు. ఎంత తెలివితేటలు ఇవి, ఈయన తెలివికి మెచ్చుకోవాలి. అంటే ఒక సెల్ఫీతో పోయేదాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు. అండ్ అది విజయ్ సేతుపతి గారు కూడా తెలిసి ఉండదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు పోనీ ఆయన సార్ ఎక్స్క్యూజ్ మీ ఒక సెల్ఫీ అంటే ఏ నో అని ఆయన అంటే మీరేమన్నా అనుకోవచ్చు, అంతే తప్ప నువ్వు ఆయన కోసం తాపత్రయపడి వెళ్ళి అని వెనకాల ఉన్న మనుషుల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు నో అనేసరికి పగబెంచుకొని ప్రతీకారం తెచ్చుకోవడం అనేది చాలా తప్పు. అండ్ అలాగే సెల్ఫీ అడిగితే ఇవ్వను అని కరాఖండిగా అయితే చెప్పే మనిషి అయితే ఆయన కాదు. ఇంకొకటి, విజయ్ సేతుపతి గారి మీద ఎలాంటి ఏం లేవు ఇప్పటి వరకు, పెద్దగా ఆయన గొడవల్లోకి వెళ్ళడమనో ఎవరినో ఇబ్బంది పెట్టడమనో ఎవరినో కొట్టారనో తిట్టారనో ఇట్లాంటివి ఏం లేవు. అది మనం అది కూడా చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఓవరాల్గా. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇష్యూలో ఆయన తప్పు లేదు, అలాగని పాపం ఈ గాంధీ తప్పు కూడా లేదు. కానీ గాంధీ తప్పు ఏంటంటే ఇష్యూని ఇంకా పెద్ద చేసి కోర్టు వరకు లాగడి, అసలు ఆయన వెళ్ళి దాడి చేసింది గాంధీయే, ఈయన దాడి చేయకుండా ఆయన ఏమనరు కదా. సీ ఒక ప్యాసింజర్ అలా పోతూ ఉంటే విజయ్ సేతుపతి గారు వచ్చి ఏ ప్యాసింజర్ ఇలారా నువ్వు అని బూతులు అయితే తిట్టాడుగా, అలా ఏ సందర్భంలో ఎవరూ తిట్టరు కదా. అంటిల్ అండ్ అన్లెస్ దే హామ్ హిమ్, ఏదో ఒక రకంగా తను హామ్ చేస్తేనే తను స్పందించడం జరుగుతుంది. అండ్ అలాంటి సెలబ్రిటీ ఏం ఆలోచించకుండా రెండు బూత్ మాటలు అన్నాడు అంటే వాడు ఇంకెంత హామ్ చేసి ఉంటాడు, అవన్నీ కూడా గమనించుకోవాలి కదా క్యాజువల్గా. సో బట్ కోర్టుకి ఏంటి, ప్రూఫ్లు కావాలి. ఈవెన్ సీసీటీవీలో చూసినా కూడా ఈయన ఏదో ఇలా ఇలా అనేవే కనిపిస్తాయి, తప్పితే ఆయన మాట్లాడేవి మనకు వినపడి చావు. అందుకని సరే ఏదేమైనప్పటికీ కూడా సెలబ్రిటీలు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా ఈ వీడియోని చూసుకున్నా కూడా మీరు ఒకరికి గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు హీరోయిన్లు కూడా అమ్మాయిలు కూడా షాప్ ఓపెనింగ్కి వెళ్తారు, అసభ్యంగా తాకుతారు వాళ్ళని, వాళ్ళ మీద పడి ఏదో రకంగా ఇలా చేయకండి, చాలా తప్పు. అండ్ సెలబ్రిటీస్ వచ్చినా కూడా ఇట్ జస్ట్ రిక్వెస్ట్ దెమ్, ఒక సెల్ఫీ కావాలి, రిక్వెస్ట్ దెమ్, ఆ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని రానియకపోయినా సరే ఏదో రకంగా వాళ్ళకి కనబడండి, సార్ ఎక్స్క్యూజ్ మీ ఒక సెల్ఫీ అని, దే విల్ రెస్పాండ్ గుడ్,
వీళ్ళు వాళ్ళని పెట్టుకునేది కూడా ఎవరిని రానివ్వకుండా ఉండడానికే, ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికే. అది కూడా మనం గమనిస్తే కొంచెం మంచిది, వదిలేయండి. ఇంకా అంతగా కావాలంటే ఏదన్నా స్టూడియోకో ఏదో ఒక పర్మిషన్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అనిపిస్తే ఫోటోలు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేయండి, కానీ మరీ ఇంత ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం చాలా తప్పు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్.